మల్క్పేట్ రిజర్వాయర్ నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే బుంగపడి ఇళ్లలోకి నీరు వచ్చిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈరోజు మల్క్పేట్ శివార్లో ఉన్న రిజర్వాయర్కు బుంగపడ్డంతో భారీ ఎత్తున నీరు వచ్చి చేరడంతో ఆయకట్టు కిందనున్న పత్తి పొలాలు ఇండ్లు నీట మునిగాయి. చెరువు కట్ట కిందనున్న ఇళ్లలోకి ఒక్కసారిగా నీరు రావడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సుమారు 3 గంటల పాటు ధర్నా చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. మల్క్పేట రిజర్వాయర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని, అతనిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు బాధిత కుటుంబాలకు ఆందోళన చేపట్టారు. బాధితులకు తగిన నష్టపరిహారాన్ని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రమాణాలు పాటించకుండా రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా చెరువులో ఉన్న నీటిని తూమ్ల ద్వారా వదిలిపెట్టడంతో 100 ఎకరాలు పంట నష్టం గతంలో 3 మాసాల క్రితం జరిగింది. అదేవిధంగా బండు 4లో ఈ రోజు తూమ్ ద్వారా మళ్లీ నీటిని వదలడం ద్వారా దాదాపు 100 క్వింటాల వరకు వరిధాన్యం నష్టం జరిగింది. అంతేకాకుండా ఇండ్లలోకి నీళ్లు రావడంతో లబో దిగోమంటూ ప్రజలు ఇళ్లలోకి బయటకు రావడం జరిగింది. ఇదే ఉదయం పూటే 9 గంటల ప్రాంతంలో ఇలా జరిగితే, రాత్రిపూట గిట్ట ఏదన్నా జరగరాని జరిగితే గ్రామం గ్రామమే తుడిచిపెట్టుకపోయే ప్రమాదం ఉంది. కనుక ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు గాని గ్రామస్తులకు గాని తక్షణ సాయం అందించి ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.